హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? పుదీనా ఉంటుంది కదండి, సో పుదీనాతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ పుదీనా కషాయం తాగటం వల్ల చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయండి. సో వాళ్ళకి కాస్తంత రోగ నిరోధక శక్తి అన్నది పెరుగుతుంది. వీళ్ళకి దగ్గు, జలుబు, సీజనల్గా వచ్చే అన్ని రకాల జబ్బుల్ని మనం ఈ పుదీనా కషాయంతో కాస్త అయితే కంట్రోల్ చేసుకోగలం. సో నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ అయితే చూపించేస్తానండి. ఫస్ట్ ఒక స్ట్రీట్ బౌల్ తీసుకోండి. సో ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 200 ml వాటర్ వేసుకోవాలండి. సో లేదా అంత కరెక్ట్గా కొలత లేకపోయినా పర్లేదండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి సరిపోతుంది. సో ఆ గ్లాస్ వాటర్ని మనం కాస్తంత మరగనిచ్చాలండి. సో వాటర్ని మంచి వాటర్ తీసుకోండి, ప్యూరిఫైడ్ వాటర్. సో మనకి ఇప్పుడు మరిగిపోయాయి కదా, బొర్లుతూ ఉన్నాయి ఎసరులాగా. ఇప్పుడు మనం ఒక గుప్పెడంతగా, ఎక్కువ వద్దు, జస్ట్ ఒకే గుప్పెడంతగా పుదీనా ఆకులు ఇందులో వేయాలండి. నేను ఆల్రెడీ పుదీనా ఆకుల్ని ఒలిచిపెట్టుకొని అలాగే మంచిగా కడిగేసాను చూడండి. ఒక గుప్పెడమేం చాలు, ఎక్కువ అవసరం లేదు, అవి మాత్రమే వేసేస్తున్నాను. ఇవి వేసి ఇవి పూర్తి గ్రీన్ కలర్లోకి, నల్లగా అంటే ఐ మీన్ థిక్ గ్రీన్ కలర్లోకి మారాలి. దానికోసం మనకు 3 మినిట్స్ టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను నేను, గ్యాస్ని పెట్టి 3 మినిట్స్, ఒక 3 మినిట్స్కి మనకి సో వాటర్ కూడా కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి. చేంజ్ అయిపోయి మనకి గ్రీన్గా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను గ్రీన్గా వస్తుందా వాటర్ లేదా అన్నది చూడండి. సో కషాయాలు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి, చాలామందికి తెలియదు. సో చాలామంది ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసేసి అందులో అవి హాఫ్ దాకా మరిగిచ్చేస్తే అట్లా అయితేనే అది కషాయంలా వస్తుంది అని అంటారు. సో అట్లా కాదండి. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయింది. 3 మినిట్స్ అయిపోయిన తర్వాత నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మనకి చుట్టూ ఎయిర్ ఎక్కడ పోకూడదండి, మనకి ఎయిర్ అంతా లోపలనే ఉండాలి, బయటికి రాకూడదు. అలాగే ఫుల్ క్లోజ్ చేసేసి 2 మినిట్స్ ఉంచుకోవాలి. సో 2 మినిట్స్ ఉంచుకున్నాక మనకు రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఇందులోకి నేను వాడుతున్నాను తాటి బెల్లం అండి. ఈ తాటి బెల్లాన్ని ఒకసారి చూడండి మీరు, బ్లాక్గా ఉంటుంది. సో ఇది తాటి పాలను యూజ్ చేసి బెల్లాన్ని తయారు చేస్తారు. సో అది తాటి బెల్లం. సో ఇది మీకు బయట షాప్స్లో లేదా ఆయుర్వేద షాప్స్లో మీకు అవైలబుల్లో ఉంటుంది. సో దీన్ని ఇది పౌడర్గా కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది, సిరప్ రూపంలో కూడా వస్తుందండి. సో నేనైతే మాన్యువల్గానే వేస్తున్నాను. సో 1 kg 300 rupees లాగా ఉంటుందండి. ఇది నాకైతే 300 rupees పడింది. సో కొంచెం చాలా లైట్గా కొంచెం మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇది తీపి ఉండదు, అలాగే కాస్తంత స్మెల్ అయితే ఉంటుందండి. ఇది తాటి బెల్లం కదా, సో తాటి స్మెల్ అనేది కాస్త అయితే ఉంటుంది. సో ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదా, మనం ఆ బౌల్ని తీసేస్తున్నాను చూడండి. సో ఇందులో సో నేను ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. సో మనకి నేను చెప్పాను కదండి, ఫస్ట్లో మనకి థిక్ గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతాయి ఆకులు అనేసి. సో వేడి నీళ్ళలో పడడం వల్ల అవి అలా అవుతాయి. అలా వల్ల ఆకులో ఉన్నటువంటి అన్ని రకాల పోషక విలువలు మనకు ఇందులోకి వచ్చేస్తాయి వాటర్లోకి. సో వాటర్ని ఇప్పుడు మనం స్ట్రైనర్ చేసుకోవాలి. ఒక స్టీల్ స్ట్రైనర్ తీసుకోండి, వడగట్టేది ఏదైనా పర్లేదు. సో దాని ద్వారా ఒక గ్లాస్లోకి మొత్తం మనం వాటర్ని వంపేసుకుందాం చూడండి. మనకి మీకు ఇప్పుడు క్లియర్గా గ్లాస్లో అయితే కలర్ కనిపిస్తుంది చూడండి. ఇందాక స్టీల్ కాబట్టి అందులో కలర్ కనిపించలేదు మనకి. సో దీన్ని అయితే మనం ఈ ఆకుల్ని వేడికి యూజ్ చేయకూడదని మనం వాటిని పడేసేయాలి. ఓకే చూడండి, మనకి గ్రీన్గా వచ్చేసింది. సో మన వాటర్ కాస్త పుదీనా వాటర్ లాగా వచ్చేసాయి, రెడీ అయిపోయింది కదా. సో ఇందులోకి మనం 1 spoon లేదా 1/2 spoon హనీ, మీకు అవైలబుల్లో ఉంటే హనీ కలుపుకోవచ్చండి. సో తాటి బెల్లం అవైలబుల్లో ఉంటే చూడండి, నేను ఇందాక చూపించానుకోండి కాస్తంత. సో తాటి బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇందులో వేసేసి ఒక స్పూన్ తీసుకొని బాగా కలగబెట్టేస్తాను. సో ఈ బెల్లంలో కూడా కాస్తంత లైట్గా కొంచెమంతా డస్ట్ ఉంటుంది అని డౌట్ ఉన్నవాళ్ళు బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇంకో గ్లాస్లోకి ఇదే స్ట్రైనర్తో మీరు ఫిల్టర్ చేసుకోండి. సో అలా చేయడం వల్ల మీకు బెల్లంలో ఐ మీన్ జాంగ్రీలో ఏదన్నా ఉంటే గిన సో మీకు అది బయటకు వెళ్ళిపోతుంది. సిరప్ అయితే అవసరం లేదు. సో ఇదే తాటి బెల్లంలో మనకు పౌడర్ కూడా దొరుకుతుందండి. సో అదైతే గిన మనకి అందులో ఏ డస్ట్ అనేది ఉండదు. జనరల్గా బెల్లంలో అయితే మనకి మామూలు బెల్లంలో ఎలా అయితే కాస్తంత డస్ట్ చిన్న చిన్న పీస్ లాంటివి ఉంటాయో అలాగే ఇందులో కూడా ఉంటాయండి. సో అందుకోసం అనేసి నేను మళ్ళీ ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. సో ఇందులో అయితే ఏం లేదు, ఖాళీ చూడండి.
సో మనకి ఇది రెడీ అయిపోయింది. చూడండి కాస్తంత తాటి బెల్లం పడగానే మనకి కలర్ చేంజ్ అయిపోయింది. సో మరి ఎక్కువ టేస్టీగా అయితే ఏముండదండి, షుగర్ అంత టేస్ట్గా అయితే ఏముండదు, సో నార్మల్గా ఉంటుంది. సో ఈ కషాయాన్ని మీరు అర్లీ మార్నింగ్ ఉదయాన్నే టీ కాఫీ బదులు ఇది కషాయం తాగడానికి ట్రై చేయండి. 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కడుపుకు ఐ మీన్ స్టమక్ సంబంధించిన అన్ని రకాల మీకు సాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.